हाय अंडी, वेलकम टू सुनंदा मुत्याला किचन। ई रोज नेनु मीकु पूरी रेंडु रकाल कर्रीस कूडा चूपिस्तुन्नानु। मुंदुगा पूरी पिंडिकी नेनु ओक ग्लास पूरी पिंडि तीसुकुन्नानंडि, अदे गोधुम पिंडि। इंदुलो रेंडु टेबल स्पून्ल सुज्जी रव, दीन्नि बొంబాయి रव अनि कूडा अंटारु। तर्वात ओक टेबल स्पून वच्चेसि साल्ट्, इवन्नी वेसुकोनि मनं गट्टिगा कलुपुकोवाला पिंडि अनेदि। ई सुज्जी रव वेसुकोबट्टि పూరీలు అనేవి మనము కాల్చేటప్పుడు పొంగుతాయి కదండి, బాగా పొంగుతాయి। అవి 2-3 నిమిషాలైనా 5 నిమిషాలైనా కూడా అట్లనే ఉంటే చాలా మంచి కలర్ కూడా వస్తుంది। పిండి అనేది గట్టిగా తడుపుకోవాలి। కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా। ఇది ఎంత గట్టిగా మనము కలుపుకున్నామంటే ఆయిల్ అనేది అస్సలు పట్టుకోదండి, బాగా కాలుతాయి ఈ విధంగా। పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి। ఇది ఒక 10 నిమిషాలు మనము ఇట్లా మూత మూసి పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఆలు కర్రీ చూపిస్తున్నానండి, ఆలు మసాలా కర్రీ। నేను 4 ఆలుగాని ఈ విధంగా తీసుకొని దీన్ని పీస్ చేసి పెట్టేసాను। 4 టమాటాలు, 1 ఆనియన్, మ్యాగీ మసాలా పౌడర్ 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను। తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ కారపొడి, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు, పసుపు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం। ముందుగా నేను ఈ పొటాటోస్ ని వాటర్ లో వేసానండి బీట్ చేసి, ఎందుకంటే ఇది నలుపు అనేది రాదు పొటాటోస్ ని ఇట్లా వేస్తే। ఇప్పుడు వీటిని కట్ చేసి బాణం చూపిస్తాను। ఈ విధంగా కట్ చేసుకున్నాం, దీంతో కొంచెం లావుగానే ఉంటేనే బాగుంటుందండి। ఇవి ఈ రకంగా పీసెస్ చేసుకోవాలా, అన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలా। పొటాటోస్ ని చాలామంది ఫ్రిడ్జ్లో కూడా పెడతారండి, అట్లా పెట్టుకోకూడదు, అది ఎందుకు కూడా ఇష్యూస్ వస్తారు। దీంట్లో పిండి పదార్థం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది। మనం ఫ్రైలు కానీ ఏదైనా చేసేటప్పుడు కర్రీస్ కానీ పొటాటోస్ ని ముందుగానే ఈ విధంగా పీట్ చేసేసి ఒక 10 నిమిషాలు వాటర్లో వేసినామంటే ఈ నలుపు అనేది రాదండి, చాలా బాగా వస్తాయి ఈ విధంగా। చాలామంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదు దుంపకూరలు అని అంటారు, కానీ ఇది హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది ఈ విధంగా। అన్ని విధంగా మనం కట్ చేసుకోవాలి। అన్నీ ఇదే విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను, ఈ విధంగా కట్ చేసుకున్నాను। ఇది జర్నీలకు కూడా చాలా బాగుంటుందండి, ఇది తొందరగా కూడా అయిపోతుంది। వీటికి ఏ వెజిటబుల్స్ కూడా అవసరం లేదు, ఆనియన్ టమాటా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం కదా, నేను ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను, వీటిని మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే వాటర్ తీసుకుంటున్నాను। ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ అని, ఇందులో వేసేసుకోవాలా। ఇలా వేయడం బట్టి ఆ సాల్ట్ అనేది ఫుల్ అబ్జర్వేషన్ పెట్టేస్తుంది పొటాటోస్కి, టేస్ట్ చాలా బాగుంటుందండి। మనం కర్రీస్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది, దాంట్లో ఉన్న ఏదన్నా బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది। ఇట్లా పొటాటో మనము సాల్ట్ వాటర్లో పెట్టబెట్టి ఇది సైడ్కి పెట్టేసుకుందాము। ఆనియన్ ఒక ఆనియన్ ఈ విధంగా తీసుకుని ఫుల్గా కట్ చేసుకోవాలి। ఆనియన్స్ మనం ఎక్కువ తీసుకున్నప్పుడు అవి పాడైపోతుంటాయి కదా, అట్లా పాడైపోకుండా ఉండాలంటే గాలి మామూలుగా మనము బయట ఎండకు పెట్టకుండా నీడకు వేసి పెట్టినామంటే ఒక 10 రోజులు ఉన్నా కానీ వర్షాకాలంలో ఏం కాదండి। ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి। ఆనియన్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాను। ఇది ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం ఈ విధంగా। దీనికి ఆనియన్స్ ఎక్కువ పెట్టండి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది। తర్వాత టమాటాలు ఈ విధంగా స్టార్టింగ్ తీసేసుకోవాలి, నేను 4 టమాటాలే వాడుతున్నాను। చాలామంది టమాటాతో రసం కూడా చేసుకుంటారండి, అది కూడా చాలా బాగుంటుంది। ఇది పడిగడుపునే జ్యూస్ తాగితే చాలా మంచిది, పచ్చి టమాటాలని మిక్సీకి వేసుకొని వడగట్టుకొని ఆ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది।
విధంగా చలవ అంటారు టమాటాలను మనం ఎండాకాలం టమాటాలను ఎక్కువ వాడితే చలవ చేస్తుంది కావున ఈ విధంగా అన్ని ఇట్లా కట్ చేసుకుందాం స్టార్టింగ్ లో ఉండి తీసేసాను టమాటాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి దాంట్లో ఉన్న మంచి విటమిన్స్ అన్నీ కూడా పోతాయంట అందుకనే బయటే పెట్టుకుంటే చాలా మంచిది టమాటాలు చాలామంది ఫ్రిడ్జ్లోనే పెడతారు అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము మసాలా దినుసులండి ఆలు కర్రీకి రెండు బిర్యానీ ఆకులు రెండు చెక్క లవంగాలు మూడు తీసుకున్నాను ఇలాచి రెండు రాతి పువ్వు బ్లాక్ ఫ్లేవర్ అని కూడా అంటారు ఈ లవంగాలు అనేది మనము రవ్వ తీసుకుంటాం కదండి సుజి రవ్వ కానీ లేకపోతే ఇడ్లీ రవ్వ కానీ అవి తొందరగా పురుగు పట్టిపోతాయి కదా అలా పురుగు పట్టిపోకుండా ఉండాలంటే లవంగాలను ఒక నాలుగు లవంగాలను మనం ఏ బాక్స్లో అయితే రవ్వ వేసి పెట్టింటామో ఇడ్లీ రవ్వ కానీ సుజీ రవ్వ కానీ వేసి ఉంటామో దాంట్లో ఈ లవంగాలు వేసి పెట్టినామంటే ఒక నెల రోజులైనా పురుగు అనేది పట్టదు నేను అదే ఫాలో అవుతున్నాను ఒకవేళ ఈ టిప్ మీకు నచ్చిందంటే మీరు కూడా ఫాలో అవ్వండి ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టాను ఇది డైరెక్ట్ నేను కుక్కర్లో వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ కావాలా తర్వాత ఇందులో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి బిర్యానీ ఆకు రాతి పువ్వు చెక్క ఇలాచి లవంగాలు ఇవి కొద్దిగా వేగాల ఇదంతా నేను మీడియం ఫ్లేమ్ మీదనే చేస్తున్నాను తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అన్నీ ఇందులో వేసుకోవాలా ఒక రెండు నిమిషాలు అట్లే మగ్గాలండి ఆయిల్ ఆనియన్స్ కొద్దిగా మగ్గినాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం జీలకర్ర పేస్ట్ అండి వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గాల పచ్చి వాసన పొయ్యే వరకు వేయించుకోవాలి ఇందులో పచ్చసి పెట్టుకున్న టమాటాలను ఇందులోనే వేసుకోవాలి ఇది కూడా రెండు నిమిషాలు అనేది మగ్గాల టమాటాలు కొద్దిగా మగ్గినాయి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా ఆ వాటర్ అంతా నేను తీసేసినాను కొత్త పొటాటోస్ మాత్రం నేను యాడ్ చేస్తున్నాను రెండు నిమిషాలు ఇది కూడా ఈ ఆయిల్లోనే మగ్గాల ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో ఒక కొద్దిగా మసాలాలు యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్లో నేను కారం వేసుకుంటాను తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు ఇప్పుడు కొద్దిగా సోంపు వేసుకుంటున్నాను స్టార్టింగ్లో వేయకూడదండి ఈ విధంగా వేయాలా ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇదంతా కలిపిన తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ అండి ఇది వేస్తేనే ఈ కర్రీకి టేస్ట్ ఇదంతా ఇందులో వేస్తాము తర్వాత రుచికి తగ్గ సాల్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ మనం పూరి పిండిలో కూడా వేస్తాం కాబట్టి ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి నీటిగా ఈ రకం అంతా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇందులో నేను ఈ గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను తర్వాత అదే గ్లాస్కి నేను సగం గ్లాస్ వాటర్ వేస్తున్నానండి మొత్తం ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇదంతా మొత్తం కలిపేసుకోవాలా నీటిగా ఇది చాలా బాగుంటుందండి పూరీలోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇదంతా వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఒక మూడు విజిల్లు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీదనే ఇది పెట్టేసుకోవాలా మూడు విజిల్లు అయిపోయినాయండి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలా ఒకసారి బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని అంతా మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలా అంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాము ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఆలు మసాలా కర్రీ ఇది సైడ్కి పెట్టేసి ఇంకొక కర్రీ నేను చూపిస్తాను నెక్స్ట్ కర్రీ వచ్చేసి
శనగపిండి వెజిటేబుల్స్ ఆగండి, దీన్ని కర్రీ అని కూడా అంటారు. నేను పొటాటోస్ని రెండు తీసుకున్నాను, ఆల్రెడీ పిసి వాటర్లో వేసాను. ఒక టమోటా, ఒక క్యారెట్, శనగపిండి వచ్చేసి నేను ఈ టేబుల్ స్పూన్తో ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న కప్పుకు వచ్చేసి పెరుగు తీసుకున్నాను. ఇది పుల్లట్ పెరుగు అయితే బాగుంటుందండి ఈ సాగుకు. ఒక చిన్న సైజు నిమ్మకాయ. ఇప్పుడు తయారు చేసే విధానం నేను చూపిస్తాను. ముందుగా క్యారెట్ని నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను అండి. దీనిపైన ఉన్న తోరను కూడా తీసేసుకున్నాను. మనం దీన్ని రెండు భాగాలుగా చేసుకున్నాము. చాలా చిన్న సైజులో వీటిని క్యారెట్ని మనం కట్ చేసుకోవాలా. ఈ విధంగా క్యారెట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి. దీంట్లో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. రోజు క్యారెట్ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఆడవాళ్ళకైతే మరీ మంచిదండి, గ్లో కూడా బాగా వస్తుంది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. ఇది డైజెషన్ కూడా బాగా అవుతుంది. దీంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. మామూలుగా మనం క్యారెట్ తెచ్చుకుంటే రెండు రోజులకే ఇది పాడైపోతుందండి. మీకు పాడైపోకుండా ఉండాలంటే దీని అంతా పైన అంతా తోలు తీసేసి ఒక 3 నిమిషాలు వాటర్లో వేసి బాగా బాయిల్ చేద్దాం. తర్వాత వాటర్ అంతా తీసేసి దాంట్లో మామూలు ఐస్ వాటర్ ఉంటుంది కదా కోల్డ్ వాటర్ అంతా వేసేసి ఒక గిన్నెలో కోల్డ్ వాటర్ వేసి మనం ఉడికించుకుంటాం కదా, ఈ విధంగానే మనం సన్నగా కట్ చేసుకోవచ్చు క్యారెట్ని. ఇట్లనే ఉడికించేసుకొని తర్వాత ఐస్ వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు అట్లే ఉంచాలా. తర్వాత వాటర్ అంతా పోయేలాగా ఫ్లాట్ పైన వేసేసి నీట్గా టవల్తో తుడుచుకోవాలా. తుడుచుకున్న తర్వాత మనకు డ్రెస్సింగ్ కవర్లు ఉంటాయి కదండి బ్యాగులు, మనం పార్సల్కి వాడతాం కదా, అలాంటి కవర్లో వేసి పెట్టుకున్నామంటే ఒక 15 రోజులైనా కూడా క్యారెట్ అనేది చెడిపోదు, దాదాపు నెల వరకు ఉంటుంది. నేను అట్లే పాటిస్తాను. ఒకవేళ మీకు నా టిప్ నచ్చిందంటే మీరు కూడా పాటించండి. క్యారెట్ అనేది అస్సలు పాడవద్దు అట్లా చేసి పెట్టుకుంటే. ఈ విధంగా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలా. ఈ విధంగా ఇది గుండెకి కూడా చాలా మంచిదండి క్యారెట్ జ్యూస్ అనేది. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మొత్తము. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాక తర్వాత ఒక టమాటా తీసుకుంటున్నాను. దీనిపై ఈ విధంగా తీసేసుకోవాలా. ఈ విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి స్లైసెస్ మాదిరి. వీటిని ఈ విధంగా వేసుకోవాలి. వీటిని కూడా నేను ఒక సైడ్కి పెట్టేస్తున్నాను. తర్వాత పొటాటోస్, ఈ పొటాటోస్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలా. వీటిని ఈ సైజ్ అయితే సరిపోతుంది. విధంగా అన్నీ కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇది దీన్ని కొందరు సాగ్ అంటారు, మరికొందరు దీన్ని వచ్చేసి కర్రీ అని కూడా అంటారు. ఇది పూరీలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసేసుకోవాలి, అన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాం. స్టవ్ వెలిగించేసి ఇట్లా బాణలు పెట్టేసాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది బాగా కాగాల. ఆయిల్ అనేది కాగానే ఇందులో కొద్దిగా ఆవాలు అనేది వేసుకుంటున్నాను. ఈ ఆవాలు అనేవి కూడా బాగా వేగాల. ఆవాలు వేగిపోయినాయి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ అన్ని, ఇందులో వేపేసుకోవాలి మొత్తం. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇదంతా బాగా కొంచెం సేపు వేగాలి. ఇది ఒక 50% అనేది మగ్గాల ఆయిల్ అనేది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 50% అనేది మగ్గాల మీడియం ఫ్లేమ్ మీదనే ఇది మగ్గుకోవాలి. 50% అనేది పొటాటోస్ మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో క్యారెట్ అనేది వేసుకుంటున్నాను. ఇది కూడా మగ్గాల క్యారెట్ కూడా. ఇది కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదనే మగ్గిపోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా నేను మూత పెట్టేస్తున్నాను. ఈ విధంగా మధ్యలో ఒకసారన్నా ఈ విధంగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా కొద్దిగా మగ్గాలంటే ఇంకా 1-2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. క్యారెట్ కూడా మగ్గిపోయింది. మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసి 1-2 నిమిషాలు ఇది కూడా మగ్గిపోవాలి. ఈ విధంగా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అనేది యాడ్ చేస్తున్నాము. పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకరికి పట్టేలాగా కలుపుకోవాలి.
इंतर ग्लास वाटर वस्ता ग्लास ग्लास वाटर मतमे वस्तान हाफ ग्लास वाटर ऐडना यह ग्लास मैं इप्ड मीडियम फ्लेम अंत काबी अदेमंट सरपतनी इप्ड मूत पेटे ऐसी पद निषा इधने मीडियम फ्लेम मग्गल पेरू शनगपिं रू याडेसा कलपेक मतलब कल तरह इंजे ग्लास ग्लास वाटर अंत इंत याडेसा मतलब वंट लेकिन मतलब कलपेक इधंत मेत उपयानी मैं कल पे कदा इदंत शनगपिंत इंदो वेस मतलब मतलब वेस्ट इदंत मीडियम फ्लेम मतलब कलपेक इधर पद निषा मीडियम फ्लेम उड़काना सागंत उड़की चिकदन अने इंदो ने आर पचिमिपका दीकना पचिमिपका उप रू कल मिक् मेत पेस्ट वैसे इदंत इंदो याडेसा कल इदंत कल तरह ईद निषा मीडियम फ्लेम बाग उड़काल स्टव आफ्ना अंत उड़की इंदो निमरस निमरस इदंत वेसी कल इदंत तैयार वीट सर्विंग बउल की तीस पद निषाल तरह पिंड अने दी रूम भागा यह विधा फस्ट चूपे उल्ल की सैज कटकना तिखि चूपस्ता मूल पूर तिखन तिखे मुझे कोई मंदे बहुत यह विधा नईपिं की मैदा पिं वो विधा तिखला मंदे सरपतनी मिगतावनी अदे विधा तिखला स्टव वैसे आई बटेसा अंदर आई वैसे आई बागें इपू पूरी कालच विधान चूपा विधा वेस इलाने पैन वे बुग्गर बुग्गर वस्त बिपेवान सर कलर इंतो सुजी रंग ये बटी बी कलर इधन मैं सर्विंग प्लेट रेडो पूरी इधे विधा कालचा विधा प्रेस चेस प्रेसर बेसर बच्चा कालपे दी सर्विंग प्लेट मीतावन इधे विधा कालचा चूसरा पूरी एंत बच्चाओ आलू मसाला कर्री शनगपिं साग एंत वो चूसरा रेसीपी नचिंदे लाइक चेक षेर चेक सब्सक्राइब चेक रेप कोत्ता रेसीपी तो मल्ली मे मुंदुकु वस्ता ओके बाय अंडी।